ఇప్పుడు కూడా కలిసే పని చేస్తున్నామే బాబు, ఇప్పుడెందుకు కలిసి? మాకు ఏం వివాదాలు లేవు, మాకు ఏం వివాదాలు లేవండి. అన్యోన్యంగా కలిసి ఉన్నాం, కలిసే ఉంటాం. కొంతమంది కన్ను మండుతున్నాయా? నేను ఏమంటున్నా అంటే, మేము ఊకున్నామా వాళ్ళు తీసుకుంటే? నీ దారి ఉండమని చెప్తున్నాము, ఉంటే మంచి మాట, లేదు కొట్లాడండి. కొట్లాట దానికి ఇప్పుడు అయిపోయింది కానీ ఎవరు ఎవరి కోసం చూసే అవసరం లేదు. మంచిగా బస్సులన్నీ కుళ్ళని ఎక్కడ పోయినా అక్కడ పోవచ్చు. ఏమన్నా పెద్ద చాలామంది వస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏముందండి, దానిలో పెద్ద ముసుగులో గుద్దులాట లేదు. దేశమంతా అన్ని రాష్ట్రాలు ఇప్పుడు ఓపెన్ అప్ చేసినాయి. కొన్ని సిచ్యువేషన్స్ రాష్ట్ర ప్రభుత్వాలు కంట్రోల్ చేస్తాయి. ఎట్లా అంటే, సపోజ్ మహారాష్ట్ర ఉంది, హెవీగా ఉంది అక్కడ కరోనా, మేము బస్సులు నడపలేము, వాళ్ళని రాణిస్తలేము. ఏపీలో కూడా పక్కన హెవీగా ఉంది, బస్సులు పంపుతలేం, బస్సులు రానివ్వం. డెఫినెట్లీ మన జాగ్రత్తలు మనం తీసుకుంటాం కదా. అందువల్ల అందుకే ఇంటర్స్టేట్ బస్సెస్ నో, కేంద్రం ఇచ్చింది వెసులుబాటు, బట్ మేము నడపలేం. మేము పంపదలుచుకోలేదు, రానివ్వదలుచుకోలేదు. కేంద్రం ఇచ్చిన దానిలో స్పష్టంగా ఉంది, రెండు రాష్ట్రాల సమ్మతి ఉంటే అంతర్రాష్ట్ర బస్సులు నడుపుకోవచ్చు. వీఆర్ నాట్ గివింగ్ కన్సెంట్, వీఆర్ నాట్ సెండింగ్, వీఆర్ నాట్ అలోయింగ్. నేనైతే పెరగకూడదనే అనుకుంటున్నా, ఎందుకంటే అది కూడా చెప్తాను మీకు. నేను మొన్న మేము కొన్ని మున్సిపాలిటీలలో షాపులు తెరిచినాం, గ్రామాలు మొత్తం తెరిచినాం, మండలాలు తెరిచినాం, అక్కడ గ్రీన్ జోన్లలో ఆటోలు పర్మిషన్ ఇచ్చినాం, ట్యాక్సీలు కూడా పర్మిషన్ ఇచ్చినాం. మరి ఎక్కడి నుంచి మాకు బ్యాడ్ గేమ్ రాలేదు భగవంతుని దయవల్ల. హైదరాబాద్ సిటీలో అది కూడా వెరీ లిమిటెడ్ నంబర్ వస్తుంది, కానీ మీకు అది ఒక అపార్ట్మెంట్లోనే 30 మందికి వచ్చింది, ఒకటే అపార్ట్మెంట్లు. అట్లా ఒకటే ఇంట్లో 10 మందికి వస్తా ఉంది. దాని చుట్టూ ఇప్పుడు ఏంటంటే, మేము అనుకున్నది కఠినంగా, చాలా కఠినాతి కఠినంగా ఆ వాటిని గీత గీసి ఒక సీమ దోమ కూడా లోపడిపోకుండా వాళ్ళు బయటికి రాకుండా సీరియస్ కంటైన్ చేయాలని చెప్పి చాలా సుదీర్ఘ చర్చ జరిగింది. హెల్త్ మినిస్టర్ గారు కూడా చాలా పర్టికులర్ ఉన్నారు. అవి చాలా సీరియస్ కంటైన్ చేస్తాం, మిగిలిన ఏరియా అంతా ఫ్రీ చేసుకుంటున్నాం. అయినా అప్రమత్తంగానే ఉండాలి, ఒకటి మాత్రం ఫ్యాక్ట్, ఇది కొద్దిగా డేంజరస్ వైరస్ కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. దానికి మేము గతంలో నేను చెప్పినట్టుగా 17,000 బెడ్లు రెడీ ఉన్నాయి. మనకు ఫుల్ ఎక్విప్మెంట్ ఉంది, టోటల్ కంప్లీట్ 100% వీఆర్ రెడీ టు ఫైట్ ఎనీ లెవెల్ ఆఫ్ బ్యాటిల్. కాబట్టి మాకు ఆ భయం కూడా లేదు. తెలంగాణ ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉంది, ఉండే ఆ వెనక ముందు చూసుకొని మేము ఇప్పుడు రిలాక్సేషన్స్ ఇస్తున్నాం. మొత్తం కంట్రీ ఇచ్చిన తర్వాత మనం ఇవ్వకపోతే ఆర్థికంగా మనం వెనకబడిపోతాం. కాబట్టి దేర్ ఇస్ నో ప్రాబ్లం, ఇద్దాం, ముందుకు పోదాం. మల్లేశంగారం సమస్య వస్తుందా చూద్దాం, వస్తే వీల్ గో బ్యాక్. తప్పదు, మనకి ఇంక ప్రజలు కాపాడుకోవాలి. నేనే చెప్పిన బతికుంటే బలసాగు తినొచ్చని. కాబట్టి మనుషుల ప్రాణాలకి మేము ప్రాధాన్యత ఇచ్చినాం. ముందు ముందుకు ఆలోచించుకుందాం, పరిస్థితిని బట్టి సమీక్ష చేసుకుందాం. రాజశేఖర్ రెడ్డి గారు అందరి మనిషి, మీరు చెప్పిన ఫస్ట్ లైన్ అది. మెగా కృష్ణారెడ్డి మనిషి అన్నారు కదా, రాజశేఖర్ రెడ్డి గారు అందరి మనిషి. ప్రతి మహిళ, ప్రతి విద్యార్థి, ప్రతి ఉద్యోగి, ప్రతి రైతు నా మనిషి అనుకునే మనిషి రాజశేఖర్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి అందరినీ ఎంకరేజ్ చేశాడు, మెగా కృష్ణారెడ్డిని ఒక్కడనే పెట్టుకొని చేయలేదు. రాజశేఖర్ రెడ్డి గారు ఎంతోమంది ఎంకరేజ్ చేస్తే, వాళ్ళని బిజినెస్మెన్గా తయారు చేస్తే, ఈరోజు మన దేశంలోనే పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తున్నదంతా రాజశేఖర్ రెడ్డి గారు ఎంకరేజ్ చేసిన వాళ్ళే. కానీ రాజశేఖర్ రెడ్డి గారు కేసీఆర్ గారిలాగా ఒక్క మనిషికే అన్ని ప్రాజెక్టులు ఇవ్వలేదు, ఒక్క మనిషి దగ్గరనే అన్ని కమిషన్లు తీసుకోలేదు. రాజశేఖర్ రెడ్డి గారు చేసింది డెవలప్మెంట్, కేసీఆర్ గారు చేస్తున్నది కరప్షన్. ఎందుకని ఈ మనిషి మీద ఇన్ని అలిగేషన్స్ ఉన్నా కూడా మీరు అవన్నీ పక్కన పెట్టి ఎందుకు ఇస్తున్నారు ఇస్ ద క్వశ్చన్. ఎందుకు ఇస్తున్నారు ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పండి. అసలు కేసీఆర్ గారు మెగా కృష్ణారెడ్డికి ఏమేం ప్రాజెక్టులు ఇచ్చారో ముందు ఒక లిస్టు బయట పెట్టమని చెప్పండి. ఎందుకు ఇస్తున్నారు 90% పనులు ఒకే రాష్ట్రంలో ఒకే మనిషికి? రాజశేఖర్ రెడ్డి గారు ఇలా చేయలేదు కదా. రాజశేఖర్ రెడ్డి గారు ఎంతోమందిని ఎన్కరేజ్ చేసుండొచ్చు, అయినంత మాత్రానా? ఎందుకు వస్తుందమ్మా ఈ ఉప ఎన్నిక? ప్రజల కోసం వస్తుందా? ప్రజల కోసం వస్తుందా ఈ ఉప ఎన్నిక?
వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ వాళ్ళ రాజకీయాల కోసం వస్తున్న ఉప ఎన్నిక. వీళ్ళందరినీ ఫైన్ చేయాలి. కారణం లేకుండా ఉప ఎన్నికను తెచ్చే నాయకులను ఎలక్షన్ కమిషన్ ముందు ఫైన్ వేయాలి. కోట్లల్లో ఫైన్ వేస్తే తప్ప వీళ్లకు బుద్ధి కూడా రాదు. ఎవరు పడితే వాళ్ళు వాళ్ళ పార్టీ నచ్చకపోతే రాజీనామా చేయడం, ఇంకో పార్టీకి పోవడం, అక్కడ ఎలక్షన్ రావడం, మీరు మమ్మల్ని ప్రశ్నలు అడగడం. ఐఎమ్ నాట్ ది ఎక్స్పర్ట్. నేను అడిగే క్వశ్చన్ అలా ఒకటే, మీరు కరకట్ట కట్టుంటే ఈ ప్రమాదం వచ్చేది కాదు అని పోలవరమే కారణమైతే మీరు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? ముందెందుకు మాట్లాడలేదు? మీరు మీరు కూర్చొని ఎందుకు మాట్లాడుకోలేదు? మీరు మీరు ఫ్రెండ్స్, మీరు మీరు కౌగులించుకుంటారు, అన్నీ చేసుకుంటారు, మరి మీరు ఎందుకు మాట్లాడుకోలేదు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? రాజకీయ లబ్ధి కోసం కాకపోతే, మీరు తప్పించుకోవాలని చూడడం కాకపోతే ఇది ఏమిటి? క్లౌడ్ బస్ట్ అనే మాట కూడా వాడాడు కేసీఆర్ గారు. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది సామాన్య ప్రజలకు? తప్పించుకోవాలని చూస్తున్నాడు సారు అని నాకు అర్థమవుతుంది. చేశామమ్మా, మేము చేయగలిగింది చేశాం. ఎవడు జరుపుకున్న సర్వేలో వాడికి మెజారిటీ వస్తుంది. కాంగ్రెస్ వాడు కాంగ్రెస్ సర్వే చేసుకుంటే చెప్పేది నువ్వు. కాంగ్రెస్ వాడు చేసుకున్న సర్వేలో కాంగ్రెస్ వాడు నాకు బాగుందని చెప్తాడు, బీజేపీ వాడు చేసుకున్న సర్వేలో బీజేపీకి బాగుందని చెప్తాడు. ఈ సర్వేలన్నీ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందా? మీకు ఎలా అర్థమైంది? నాకైతే బేసికలీ మండింది. వాస్తవం కాదా? వాళ్ళు సలహా అడిగారు ఓటీటీలో ఏ సినిమాలు చూడాలి అని సలహా అడిగితే మేము వెటకారంగా మేము మళ్ళీ ట్వీట్ చేశాం. దానికి చిన్నదొరకు చాలా కోపం వచ్చింది, నా మీద వ్యక్తిగతంగా చాలా విరుచుకుపడ్డారు. అవసరమా? దమ్ముంటే సబ్జెక్టు మాట్లాడండి. మీకు చేతనైతే మీరు ఎందుకు చేయలేదో చెప్పండి. అధికారం మీ చేతుల్లో ఉంది, పాలన మీ చేతుల్లో ఉంది, ముఖ్యమంత్రి తర్వాత ఈ రాష్ట్రం స్థానం మీది. కాలు ఫ్రాక్చర్ అయిందని ఇంట్లో కూర్చుంటాడట, సినిమాలు షోలు చూస్తాడట, ఏ రిమోట్గా పనిచేయలేడా? రిమోట్గా మీరెవరూ పనిచేయలేదా? కరోనా వచ్చినప్పుడు మనం ఎవరూ పనిచేయలేదా? ఏం రిమోట్గా పనిచేయడం అసాధ్యమా? వరదలు వచ్చి ఒక పక్క రైతులు నష్టపోయారు, ఎంతోమంది ఇల్లులు కోల్పోయారు, ఇంకెంతోమంది ప్రాణాలు కోల్పోయారు, ఇంకెంతోమంది వాళ్ళ జీవితాలు కోల్పోయారు. వాళ్ళకు ఒక్క రూపాయి సాయం చేసింది లేదు, ఒక్కనాడు వాళ్ళని పోయి పరామర్శించింది లేదు. ఈయన కాలిరిగిందట, ఓటీటీ సినిమాలు చూస్తాడట, షోలు చూస్తాడట. అసలు ఎన్ని వాగ్దానాలు ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చారు? ఎవరు ఓట్లేస్తే మీరు అధికారంలోకి వచ్చారు? ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇచ్చారా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు ఇచ్చారా? రుణమాఫీ చేస్తామన్నారు చేశారా? ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకున్నారా మీ జన్మలకు? మీరా మళ్ళీ ఒక మహిళని చూడకుండా, పెళ్ళైన స్త్రీ అని చూడకుండా, బిడ్డలున్నదని చూడకుండా నా మీద వ్యక్తిగతంగా దూషణలు చేస్తారా? సిగ్గుందా? మనుషులేనా? మాకు బ్రహ్మాండంగా అర్థమవుతుంది. మాకు ప్రజలలో ఆదరణ ఉంది. ఎందుకుంది అంటే రాజశేఖర్ రెడ్డి గారు చేసిన మంచి పనుల వల్ల ఉంది. రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ వస్తే మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన వస్తుంది అని ప్రతి వర్గం నమ్ముతుంది కాబట్టి మాకు ఆదరణ ఉంది. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా, ఇతర పార్టీలు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం. నేను ఇన్ని సంవత్సరాలు అవసరం వచ్చిన ప్రతిసారి ఏ పదవి లేకుండానే నేను చేయగలిగిన పని చేశాను. పని చేయడానికి పదవులు అవసరం లేదు. పని చేసేవాడు పదవు లేకున్నా చేస్తాడు, పని చేయనివాడు పదవి ఉన్నా చేయడు. పని చేసేవానికి అసలు పదవులే అవసరం లేదు. అదే గొప్పతనం. రాజశేఖర్ రెడ్డి గారి భార్య విజయమ్మ
అలాంటి విజయమ్మ గారికి ఏ పదవి ఇచ్చినా తక్కువే అవుతుంది. పదవి ఆశించకుండా రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ రావాలి అని నేను పని చేస్తాను అని చెప్పిన గొప్ప మనిషి విజయం. పదవులతో సంబంధమే లేదు. ఏపీ ప్రభుత్వాన్ని మీరు అడగాలి. ఇదే అధికారి బిడ్డ పెళ్ళి ఎవరు చేశారు? మెగా కృష్ణారెడ్డి గారు చేశారు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ప్లేటుకు 16,000 రూపాయలు అంట పెళ్ళి ఖర్చు. ఫలక్నామా ప్యాలెస్ అట. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఏంటిది ఫలక్నామా ప్యాలెస్లో పెళ్ళి ఏంటిది? మీకేమర్థమవుతుంది? అలాంటి ఒక అధికారి ఎవరైతే బ్రహ్మాండంగా మెగా కృష్ణారెడ్డి దగ్గర తిన్నాడో ఆ మనిషి చెప్తున్న మాట 25 కోట్లని. 25 కోట్లేనా? అంతతోనే ప్రాజెక్ట్ అయిపోయిందా? 140,000 కోట్లు మరి దేనికి పెట్టారు మీరు? తిన్నారా మీరు? 70,000 కోట్లు మీరే తిన్నారా? మిగతా 70,000 కోట్లు కేసీఆర్ తిన్నాడా? మిగతా 5-10 కోట్లు మాత్రమే మీరు ప్రాజెక్టు ఖర్చు పెట్టారా? పోనీ అదన్నా ఒప్పుకోండి. చెప్పేవాడి క్రెడిబిలిటీ ఉండాలి కదా. ఏ హక్కుతో చెప్తున్నాడు? బిడ్డ పెళ్లి మొత్తం డబ్బు అక్కడే తీసుకున్నాడు, పలక్నామాలో పెళ్లి చేశాడు, ప్లేటుకు 16,000 రూపాయలు ఖర్చు పెట్టాడని అలిగేషన్స్ ఉంటే ఆ మంచి చెప్పే మాటలు మళ్ళీ మనం సీరియస్గా తీసుకోవాలనా?